సో మనీ అనగానే చాలా మందికి చాలా చాలా అపోహలు ఉంటాయండి. మనీ విషయంలోకి వచ్చేసరికి చాలా టూ ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే నాకు అంతా తెలుసు అనే ఫీలింగ్ ఒకటి, నాకేమీ తెలియదు అనే ఫీలింగ్ ఒకటి. ప్రాబ్లం వీళ్ళిద్దరితోటి ఉండదండి, సగం తెలిసి సగం తెలియని వాళ్ళకి ఈ ప్రాబ్లం అంతా ఉంటుంది. ఏ పని లేకుండా డబ్బు రావాలి, కొంతమంది ఫ్రీగా డబ్బు సంపాదించాలనుకోండి ఏ పని చేయకుండా. ఇందాక మా మిత్రుడు వేణుగోపాల్ గారు చెప్పారు, భార్య సంపాదిస్తా ఉంటే భర్త కూర్చొని తింటూ ఉంటాడని. అలా ఏ పని చేయకుండా డబ్బు సంపాదించాలి అనే టార్గెట్లో ఉన్నప్పుడు ఏ పని చేయకుండా ఉండటం కోసం వాళ్ళు ఒకనొక వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి ఉన్నారు. ఆయన పుట్టిన దగ్గర నుంచి చదువుకున్నాడు, చదువుకున్న డిగ్రీ కూడా కంప్లీట్ అయింది, జాబ్ చేయట్లేదు. ఆ తర్వాత బాధ్యత తెలియకుండా తిరుగుతున్నాడని, పెళ్లి చేస్తే భార్య వస్తుంది బాధ్యత తెలుసుకొని చేస్తాడని వాళ్ళ పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ యొక్క కష్టాలు డబల్ అయినాయి. ఇదివరకు ఆయన ఒక్కడిని పోషించాల్సి వచ్చేది, ఇప్పుడు ఆయన భార్యను కూడా పోషించాల్సి వచ్చింది. ఆయన భార్యాభర్తలు ఇద్దరిని పోషిస్తూ ఉన్నప్పుడు ఏమైంది, తర్వాత తిని కూర్చుంటున్నారు కాబట్టి డెఫినెట్గా బయాలజికల్ నీడ్స్ అనేవి బయటకు వస్తాయి. బయాలజికల్ నీడ్స్ వచ్చే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 5-6 మంత్స్ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అయింది. 1 or 2 ఇయర్స్ పిల్లలు పుట్టారు, ఆ పిల్లల్ని కూడా వీళ్ళే పోషించడం మొదలుపెట్టారు. ఆ పోషించడం 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 ఈ పేరెంట్స్ ఉన్నంతకాలం పేరెంట్స్ పోషిస్తున్నారు. ఈ లోపల ఈ అన్నదమ్ముల్లో ఎవరో ఒకళ్ళకి ఒక మంచి పోషణ, అయ్యో పాపం పిల్లలు అన్యాయం అయిపోతారని చెప్పి ఆయన ఈ పిల్లల్ని పోషించడం. అలా 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 ఆ పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. పెద్దోళ్ళు అయిన తర్వాత ఆ పిల్లల్ని వాళ్ళ వాళ్ళే పెళ్లి చేశారు. ఈయన మటుకు రోజుకి సాయంత్రం అయ్యేసరికి ఒక 500-1000 కావాలి. వాటి మటుకు ఆయన డబ్బులు అరేంజ్ చేసుకునేవాడు. కానీ ఒక పొజిషన్లో, అంటే తను ఇప్పుడు లేరు, ఇక్కడ పొజిషన్ నేను చెప్పేది అంటే ఇదంతా బాగానే ఉంది, తన వరకు తను సుఖంగా ఉన్నాడు, తన వరకు తను సుఖంగా ఉన్నాడు. కానీ తన చుట్టుపక్కల ఆఖరికి భార్య పిల్లలతో సహా అందరికీ కూడా, అందరూ కూడా వాళ్ళ సమాజం దృష్టిలో కానీ బంధువుల దృష్టిలో కానీ ఎంత చులకనవుతారు అంటే ఇది ఒక నేరం. ఆ నేరానికి శిక్ష వాళ్ళు అనుభవించారు. ఈయన బాగానే ఉన్నాడు, రైట్?